చైనాకి సంబంధించి శాంసంగ్ ఇప్పటికే జపాన్ సంబంధించిన సంస్థలన్నీ చైనా నుండి అక్కడి నుండి యువతలకు రావాలన్నటువంటి నేపథ్యంలో అనేక సంస్థలు అటు పక్కకి వెళ్ళిపోతున్నాయి. చైనా వదిలి జపాన్కి మ్యాక్సిమం వెళ్ళిపోతున్నాయి, కొన్ని ఇతర దేశాల్లో కూడా పోతూ ఉన్నాయి. అలాంటి దాంట్లో శాంసంగ్ ఇండియాని ఎంచుకుంది. ఉత్తరప్రదేశ్లో నోయిడాలో ఏర్పాటు చేసినటువంటి సెంటర్కి తన డిస్ప్లే యూనిట్ను కూడా మార్చింది. మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ప్లేతో పాటుగా ఓవరాల్ సిస్టమ్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచినే ఆపరేట్ చేయడానికి శాంసంగ్ రెడీ అవుతుంది. ఇది కీలకమైనటువంటి అంశం అవుతుంది. రానున్న రోజులలో ఇది కనుక సక్సెస్ఫుల్గా నడిస్తే మిగతా కార్పొరేట్ సంస్థలు కూడా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది.